Guys, chale so na guys. Blood day 1. Sun is sneaking girl. Temperature minus 1. Literally on it now, but things we do for fashion. So stay tuned and coming 6 days lo Manali, Shimla and snow. మా హోటల్ బయట లాన్ వ్యూ చూసేయండి. అటాచ్ బాల్కనీ ఉంది అండ్ అలా నడుస్తూ ఉంటే వెనకాలే మౌంటైన్స్, ఈ ట్రీస్ ఎంత బాగుందో, ఇక్కడే ఉండిపోవాలనిపించింది. మా రూమ్ అటాచ్డే, వెనకాల మౌంటైన్ ఉంది. అలా ఇక్కడ కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకొని బాగా చిల్లాయం. టెంపరేచర్ -1°C. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కాంప్లిమెంటరీ ప్రొవైడ్ చేస్తామన్నారు. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం మార్నింగ్ 9:30. ఇక్కడ బఫే ఉంది, పూరి, చనా కర్రీ, స్క్రాంబిల్డ్ ఎగ్స్, శాండ్విచ్ అన్నీ ఉన్నాయి. నేనే ముందు బలి పశువు, ఏది బాగుందో నాకు చెప్పమన్నారు. సో అన్నీ కొంచెం కొంచెం సర్వ్ చేసుకొని టేస్ట్ చూసి చెప్తా అన్నా. సో ఒక పూరి, కొంచెం చనా కర్రీ అన్నీ వేసుకున్నాం. మేము స్టే చేసిన హోటల్స్ అన్నిట్లోని బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కాంప్లిమెంటరీ. సో ముందే డిసైడ్ అయ్యాం ఇక్కడ గట్టిగా తినాలి, లంచ్ లైట్గా మ్యాగీ తిన్నా పర్లేదని. సో డే మొత్తం చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ప్లాన్డ్ కాబట్టి సాలిడ్గా తినాలని ఎంకరేజ్ చేస్తున్నారు. అన్నీ కొంచెం కొంచెం సర్వ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అంత తినలేను, బట్ ఏదో ఆశతో ఆ ప్లేట్ అంతా సర్దేసుకున్నా. నా ప్లేట్ చూడండి ఎంత హోల్సమ్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అంతా ఫినిష్ చేసేసా, ఫినిష్ చేయలేని షాక్ ఇచ్చేసాను. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాక మా డే 1 జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదే మేము స్టే చేసిన హోటల్. స్నోఫాల్ టైంలో ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయంట. యాక్చువల్లీ షిమ్లాలో ఎవ్రీ ఇయర్ స్నోఫాల్ అయ్యేది, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా స్నోఫాల్ అవ్వట్లేదంట బికాస్ ఆఫ్ అర్బనైజేషన్. ఈ హోటల్స్ ఇవంతా కమర్షియల్ అయిపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, సో స్నోఫాలే అవ్వట్లేదంట. ఈ వ్యూస్ అయితే దారి పొడుగున ఎంత బాగున్నాయో. డే 1 ప్లాన్ వచ్చేసి కుఫ్రి. సో అదొక అడ్వెంచర్ పార్క్, అక్కడ స్నో యాక్టివిటీస్ లేకపోతే జిప్లైన్ అలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయంట. సో మేమైతే కుఫ్రీకి స్టార్ట్ అయిపోయాం. ఈ వ్యూస్ చూస్తుంటే మనం చిన్నప్పుడు డ్రా చేసేవాళ్ళం కదా, ఇలా మౌంటైన్స్ అక్కడ నుండి స్నో వస్తున్నట్టు అలాంటి వ్యూస్ గుర్తొచ్చాయి. ప్రతిదీ ఎస్థెటిక్ అంతా క్యాప్చర్ చేయాలనిపిస్తుంది, బట్ రెండు కళ్ళు సరిపోవట్లేదు. సో దారిలో కొంచెం కొంచెం ఇలా క్యాప్చర్ చేసుకుంటూ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే స్టార్ట్ అయ్యాం. సో ఆన్ ద వే టు కుఫ్రీలో మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ ఆగి పిక్చర్స్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇనిషియలీ మా డ్రైవర్ ఆపను, టైం అయిపోతుంది, ట్రాఫిక్ అన్నారు. బట్ మేము రిక్వెస్ట్ చేసాం, ఇంత దూరం వచ్చాం కదన్నా ప్లీజ్ అంటే ఓకే అని చెప్పి ఒక దగ్గర ఆగారు. సో అక్కడ దిగి ఇక్కడ పిక్చర్స్ తీసేసుకున్నాం. అంత రిక్వెస్ట్ చేసినందుకు వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది. షా అయితే వెనకాల నుండి వర్త్ వర్మ వర్త్ అంటున్నారు. సన్ రైజ్, ఆ మౌంటైన్స్, ఎంత సీనిక్ వ్యూ, రెండు కళ్ళు సరిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళేలాగా అవే మొత్తం మన వాళ్ళే ఉన్నారు. నీట్గా పిక్చర్స్, వీడియోస్, రీల్స్ అన్నీ తీసుకుంటున్నారు. నేను షా కూడా పిక్చర్ తీసేసుకున్నాం అండ్ మా తర్వాత మౌలి అండ్ వాట్సాప్ కూడా ఫన్నీ ఐకానిక్ పోజెస్తో కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు. సో యా, ఇక్కడ నుండి మళ్ళీ కుఫ్రీకి వెళ్ళిపోతున్నాం. కమింగ్ వీడియోస్ అక్కడ నుంచి చూస్తాం. చెప్పు చెప్పు. స్వెట్స్ చాలా బాగున్నాయి కదా. రైట్ ప్రొఫైల్ బాగుంటుంది, లెఫ్ట్ బాగుంది. మీలో చాలామంది షిమ్లా బడ్జెట్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా, ఒక డీటెయిల్ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనం అనుకునే బడ్జెట్ కన్నా ఎక్కువ ఇలాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ వల్ల అయిపోతుంది. కుఫ్రీ కూడా మొత్తం అడ్వెంచర్ పార్క్ అన్నమాట. ఇవాళ ప్లాన్ ఏంటి? ఇవాళ ప్లాన్ కుఫ్రీ,
మాల్ రోడ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయింది చర్చ్ యా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయింది భారీగా చేశారు లేదే నేనేం తినలే అసలు తినలే నేనేమి కన్నా భారీగా అయితే ఇక్కడ చేశారు అంటే కూలింగ్ అన్నారు ఇప్పుడు లిటరలీ మైనస్ వన్ ఉంది బట్ ఏం చలియట్లేదు నథింగ్ ఏం లేదు జస్ట్ వైజాగ్ లో ఉన్నట్టు ఉంది నాకైతే యా తిని కూడా అవునా అనవసరంగా మన ట్రిప్ వచ్చి వేస్ట్ అయిపోయింది మరి వైజాగ్ లో ఉన్నట్టు ఇంకెందుకు వేస్ట్ కదా స్నో అన్నారు స్నో లేదు వన్ లైక్ వన్ ప్రే గైస్ వన్ లైక్ వన్ ప్రే గైస్ పరవర్ మనీ ఆల్మోస్ట్ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ మనాలి షిమ్లా ఒక ప్యాకేజ్లో వెళ్తేనే బెటరు మీకు ఎంత హిందీ వచ్చినా సరే నేటివ్ పీపుల్కి ఒకలా ట్రీట్ చేస్తారు మళ్ళీ అవుట్ సైడర్స్కి అయితే ఈజీగా మోసం చేసేస్తారు నడమే కష్టం ఇంత బలం మోస్తున్నాయి అట్లకి తెలుసు ఏం భయపడ నువ్వు భయ అది ఏం తెలిసే మాకు అది మేము వీడియోలో చూసాం మాకు శివు ఆడకరా మాకు దెబ్బేసిందను వీడియో తీవా జస్ట్ ఇలా తీసి ఇలా దిగుతావా తీలేదన్నా తెలుగులో కొంచే ఆటగాడే క్లాక్ కదా డోకరా బామ్మది పడిపోతుంది అది వైరల్ అయిపోతాం వైరల్ అవడానికి టికెట్ ఆపండి నేను ఇది ఆపురా కింద 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 ఇస్మే దాకే కోల్కట్.